నమస్కారం, నా పేరు ఎన్వి కృష్ణయ్య. నేను సిఆర్పిగా పాలవాయి క్లస్టర్లో బట్వంపల్లి గ్రామంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాం. పాలవాయి క్లస్టర్లో పనిచేస్తున్నా, కళ్యాణ దుర్గం మండలం, అనంతపురం జిల్లా. వృక్షాధారం కింద కంది సాగు చేసినాము, 60 రోజులు అయింది. పచ్చి పురుగు వస్తుంది, ఏం చేయాలి అంటే. ఈ కంది పంటను ముఖ్యంగా 3 పురుగులు ఆశిస్తాయి. ముఖ్యంగా చెనగ పచ్చ పురుగు, కాయ ఈగ, మారాకు పచ్చల పురుగు ఆశిస్తాయి. పంట లేదు దశలో ముఖ్యంగా రసం పీల్చే పురుగులు ఆకులపై రంధ్రాలు చేసి పంటను ఎక్కువ పంటకు ఎక్కువగా నాశనం చేస్తాయి. శనగపచ్చ పురుగు కంది పంటపై సెప్టెంబర్ నుంచి మార్చి వరకు దీని ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఆకులపై కూడా చిన్న చిన్న రంధ్రాలు ఉన్నాయి. ఈ ఆకులపై రంధ్రాలు అంటే రెక్కల పురుగులు ఆకులపై చేరి తెల్లని సన్నటి గసగసాల లాంటి గుడ్లను 4 నుంచి 5 గుడ్లు లేదా గుంపులు గుంపులుగా గుడ్లు పెడుతుంది. గుడ్డ నుంచి బయటకు వచ్చిన పిల్ల పురుగులు పూత దశలో పూతను ఆశించి మొగ్గ రేకులను గీకి తింటుంది. అలాగే పూత మొగ్గలను తొలిచి నష్టం చేస్తుంది. కూడా రంధ్రాలు ఏర్పడతాయి. శనగపచ్చ పురుగు కాయ లోపల తల ఉంచి మిగతా శరీరాన్ని అంతా బయట పెట్టి లోపల గింజలను తిని మొత్తం డొల్ల చేస్తుంది. ఒకే పురుగు అనేక కాయలను నష్టపరుస్తుంది. ఈ కందిలో పురుగు ప్రతి కనుపుని ఆశించి రంధ్రాలు చేస్తుంది. ఈ పురుగు ఆశించిన ప్రతి కంది కాయలు ప్రతి కనుపు దగ్గర రంధ్రాలు ఉంటాయి. దీనినే మనము కాయ ఈగ అంటాము. ఈ కాయ ఈగ పిండి దశలో ఆశించి విత్తనాన్ని కాయలో విత్తనాన్ని తిని దానిలోనే గుడ్డు పెడుతుంది. గుడ్డు నుంచి బయటకు వచ్చిన పిల్ల పురుగులు విత్తనాన్ని అంతా తినివేసి ప్యూపా దశకు చేరుకుంటుంది. కాయ ఈగను ఎలా నివారించాలి? ఈ ఈగ నివారణకు ప్రతి 7 రోజులకు పిండి దశలో వేప కషాయం కానీ వేప నూనె కానీ మార్చి మనం పిచికారీ చేసుకోవాలి. మొదట పిచికారీ చేసినప్పుడు మొదట వచ్చిన పూత పిందెగా మారుతుంది, కాయగా మారుతుంది. అలాగే మనం విడతలుగా చేయడం వలన విడతలుగా వచ్చేది ఇలా కాయలుగా మారిపోతుంది. అలాగే గుడ్డు పెట్టకుండా పిచికారీ చేసుకోవాలి. ఈ పురుగు ఎక్కువగా ఉన్నప్పుడు వేపగింజల కషాయం కానీ లేదంటే నీమాత్రం కానీ పిచికారీ చేసుకోవాలి పైరుపై. కంది పంట విత్తిన 30 రోజుల నుండి ప్రతి 20 రోజులకు ఒకసారి ద్రవజీవామృతమును డ్రిప్పు ద్వారా అందించవచ్చు, లేదా మనం పైరుపై కూడా పిచికారీ చేసుకోవచ్చు. ఇలా ద్రవజీవామృతాన్ని పిచికారీ చేయడం వలన పంటపై వచ్చే పురుగులను మరియు తెగుళ్లను నివారించడమే కాకుండా పంట ఎదుగుదలకు తోడ్పడుతుంది, అలాగే బిడ్డను కూడా తట్టుకుంటుంది. పచ్చపురుగు ఎక్కువగా ఉంటే దులుపుడు పద్ధతిని మనం పాటించాలి. దులుపుడు పద్ధతి ఎలా చేయాలి? కంది సాళ్ళ మధ్య గోనె పట్ట లేదా పాలిథిన్ సీటును 4 పట్టుకొని నడపాలి. సాళ్లకు ఇరువైపుల నుండి మరొక 2 మొక్కలను వంచి గోనె పట్ట లేదా పాలిథిన్ సీటు మీద దులపాలి. కాయ పిండ దశలో ఉన్న కంది పంటను దులపడం వలన పంటపై ఆశించిన 97% పచ్చపురుగు, రసం పీల్చే పురుగు, నులి పురుగులు గోనె పట్టలపై రాలిపోతాయి. ఎండిపోయిన లేత పురుగు తిన్న పూత మాత్రమే రాలుతుంది, కానీ మంచి పూత రాలదు. గోనె పట్టలపై రాలిన శనగపచ్చ పురుగులను పూడ్చిపెట్టాలి లేదా మంటలలో వేసి నాశనం చేయాలి. పంటకు మనము రక్షణ పంటగా 4 సార్లు జొన్న కానీ ఇలా సద్ద కానీ మొక్కజొన్న కానీ విత్తుకోవాలి. పూత దశలో మనము ఎకరాకి 4 లింగాకర్ష బుట్టలను ఏర్పాటు చేసుకోవాలి. పురుగుల ఉధృతిని మనం గమనిస్తూ నివారణ చర్యలు చేపట్టాలి.
మనం విత్తిన 65 నుంచి 70 రోజుల లోపల ఇలా కొసలు తుంచి వేయాలి. ఇలా తుంచడం వలన పక్క కొమ్మలు ఎక్కువగా వచ్చి దానికి పూత ఎక్కువగా వచ్చి పిందెలు ఎక్కువ అయ్యి కాయలు ఎక్కువగా కాసి మనకి దిగుబడి ఎక్కువగా వస్తుంది. అలా కొసలు తుంచడం వల్ల పక్క కొమ్మలు ఇలా ఎక్కువగా వస్తాయి. ఎకరాకు 200 లార్వాలకు తగినంత ఎన్పివి ద్రావణాన్ని మనం చల్లుకోవాలి. మాకు పురుగు నివారణపై ఇన్ని పరిష్కార మార్గాలు చెప్పినందుకు ధన్యవాదాలు. మీకు కూడా ధన్యవాదాలు అక్క.